తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి షర్మిల చేసినటువంటి ఎఫర్ట్ సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఒక రకంగా ఘనమైన నివాళులు అర్పించారు ఒకనాడు రాజశేఖర రెడ్డిని విమర్శించినటువంటి వ్యక్తి తను తెలుగుదేశంలో ఉండగా అయితే అదే రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్లోకి వచ్చాక అభినందిస్తూ వచ్చారు ఇప్పుడు తెలంగాణలో రాజశేఖర రెడ్డికి ఉండేటటువంటి అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే కాబట్టి ఆ రూట్లోనే వెళ్ళారు వైఎస్ఆర్ జ్ఞాపకాలు మనకు శాశ్వతం వైఎస్ఆర్ సంక్షేమ పథకాల సృష్టికర్త మన కుటుంబంలో వైఎస్ఆర్ ఒకరు వైఎస్ఆర్ జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్ది పేదవాళ్ళ గుండెల్లో బలపడుతున్నాయి వైఎస్ఆర్ లేని లోటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన లేని లోటు ఈ సమాజం చర్చ చేస్తుంది ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్న అభిమానులకు కొదవలేదు వైఎస్ఆర్తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది మొదటిసారి శాసన మండలిలో నేను అడుగుపెట్టా వైఎస్ఆర్ దృష్టిలో పడాలని మండల్లో బలమైన వాదన వినిపించేవాడిని పిల్లవాడని కాకుండా వైఎస్ఆర్ ప్రతి అంశానికి సమాధానం చెప్పేవాడు కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారనేవాడు వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాలని అనేవాడు కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చునేవాడు ఇదే నాయకుడు లక్ష్యం లక్షణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ తీరు మనకు ఆదర్శం ఎవరు ఎంత పత్రం ఇచ్చినా అందరికీ సమయం ఇచ్చేవాడు దర్బార్లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించేవాడు వైఎస్ఆర్ పాలన ఒక చెరగని ముద్ర ఏపీలో ఇవాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి చేవేళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆనాడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు ఇప్పుడు అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ పాదయాత్ర చేశాడు రాహుల్ జోడీ యాత్రతో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు వైఎస్ఆర్ అంటే మడవ తిప్పేది లేదు మాట తప్పేది లేదు ఇవాళ ఏపీలో షర్మిల అలుపేరుగాని పోరాటం చేస్తుంది రెండు వేల తొమ్మిది నుంచి ఈనాడు వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది ప్రతిపక్ష హోదా నుంచి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్ఫూర్తిని వైఎస్ చైర్మన్ ఏపీలో కొనసాగిస్తుంది ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ చైర్మన్లే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారులు ఉంది ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవర్ ఇక్కడ అంతా పలకపక్షమే అంతా బీజేపీ పక్షమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలపక్షం వైఎస్ చైర్మన్ మాత్రమే షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు ఆశ ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్లే నిజమైనటువంటి వారసులు అంటూ ఉపన్యాసం ఇచ్చారు అదే సందర్భంలో షర్మిల వైఎస్ఆర్ అంటే ముఖం నిండా చిరునవ్వు నడుచుకుంటూ వస్తే రాజసం పాప్స్ అని నన్ను దగ్గరికి తీసుకునేవాడు ఆ ధైర్యం నేను మాటల్లో చెప్పలేను వైఎస్ఆర్ నేను ఆఖర్సారికి కలిసినప్పుడు ఒక మాట అన్నాడు ఏమీ కానీ నన్ను దేవుడు ఎంత వాడించేశాడు దేవుడు గొప్పవాడు ఎంతోమంది పేదలకు జీవితం ప్రసాదించే అవకాశం ఇచ్చాడన్నాడు నా జీవితం జలయజ్ఞం కోసం దేవుడు పుట్టించాడు అన్నాడు జలయజ్ఞం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు మిగతా పథకాలన్నీ బోనస్ అన్నాడు జలయజ్ఞం పూర్త పూర్తయితే రాష్ట్ర అభివృద్ధే అన్నాడు అన్నటువంటి విషయాలను చెప్పుకొచ్చారు అదే సందర్భంలో నాన్నతో రెండోసారి ఫలితాల తర్వాత అడిగా నువ్వు అనుకున్న ఫలితాలు రాలేదు కదా అని అడిగా మంచి పథకాలు పెట్టినా ఇంత ప్రేమించిన భారీ మెజారిటీ లేదు కదా అని అడిగా చిరునవ్వుతో నవ్వుకుంటూ పర్వాలేదు పర్వాలేదులే పాప్స్ అన్నాడు నాన్న మరణం తర్వాత ఆ నిజం భరించలేక ఏడు వందల మంది చనిపోయారు ఆ రోజు అర్థమైంది వైఎస్ఆర్ని ప్రజలు ఎంత ప్రేమించారని నాన్న లేకుండా నేను ఎలా బ్రతికి ఉన్నా అనుకున్నా కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి అని వైఎస్ఆర్ నమ్మాడు దేశాన్ని కాంగ్రెస్ మాత్రం పైకి తేగలదన్నాడు అన్నటువంటి వార్తని ఆవిడ స్పీచ్లో హైలైట్ అనమాట